हेलो व्यूवर्स नमस्ते नीन डॉक्टर मैत्री फर्टिलिटी एक्सपर्ट 49 फर्टिलिटी सेंटर कुकटपल्ली हैदराबाद मनम जनरल टॉपिक गुरिंची मात्लाडुकुंदामु अदि एंटी अंटे फर्टिलिटी ट्रीटमेंट द्वारा कंसेप्शन्स अनेवि वच्चायंटे अंटे प्रेग्नेंसी वच्चिंदी मीकु डेलिवरी अय्यिंदी अंटे अप्पुडु लाक्टेशन लो एमन्ना प्रॉब्लम अवुतुंदा अंटे ब्रेस्ट फीडिंग मीकु पालु रावडानिकि एमन्ना इब्बंदुलु अनेवि फेस अवुतारा ई विषयं गुरिंची मात्लाडुकुंदामु सो नार्मल गा एप्पुडैना కానీ ఏ డెలివరీ అయినా మీరు నాచురల్గా కన్సెప్షన్ వచ్చినా ఐయుఐ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చినా ఐవిఎఫ్ ద్వారా వచ్చినా కానీ డెలివరీ అనేది అందరికీ సేమ్గానే ఉంటుంది సో ఈ డెలివరీ అయిన తర్వాత అనేది యూజువల్గా అందరూ సేమ్ కేటగిరీలోనే వస్తారు మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది యూజువల్గా దేనిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది మీ బేబీ లాచింగ్ పైన అంటే సరిగ్గా నిప్పుల్ని అది క్యాచ్ చేసుకుంటుందా లేదా అనేది ఇది ఇప్పుడు ఎవరికైనా అలవాటు పడాలి అంటే కొంచెం టైం అనేది పడుతుంది అలాంటిది ఆ చిన్న బేబీకి లాచింగ్ అనేది అలవాటు అవ్వాలి అంటే మదర్కి సరిగ్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉండాలన్నమాట అంటే మీకు డెలివరీ అయిన తర్వాత మీ డాక్టర్ నర్స్ అనేది మీకు కరెక్ట్గా సపోర్ట్ అనేది చేసినప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఎంత ఎక్స్పర్ట్కి డెలివరీ అయినా కానీ వాళ్ళ సొంతకి వచ్చేస్తే వాళ్ళకి లాచింగ్ అనేది అప్పుడు కొత్త విషయమే సో ఎవరికైనా కానీ అది ఇనీషియల్గా ఆ పార్ట్ ఆఫ్ ది లైఫ్లో అంటే మీ లైఫ్లో వచ్చే ఒక కొత్త స్టేజ్ కాబట్టి అది కొంచెం యాంగ్షియస్గానే ఉంటుంది బేబీ అనేది లాచ్ చేసుకుంటుందా లాచింగ్ అంటే నిప్పుల్ని కరెక్ట్గా పట్టుకోవడము అనేది ఆ పట్టుకోవడం అనేది ఫస్ట్ ఇనీషియల్గా ట్రైన్ చేసేటప్పుడే ఆ బేబీకి కరెక్ట్గా ట్రైనింగ్ అనేది వెళ్ళాలన్నమాట సో ఆ నిప్పుల్ లాచింగ్ అనేది ఒకటి ప్రాపర్గా చూసుకోవాలి అది కరెక్ట్గా నిప్పుల్ని నోట్లో పెట్టుకున్నప్పుడే ప్రాపర్ సక్కింగ్ అనేది కూడా వస్తుందన్నమాట బ్రెస్ట్ ఫీడింగ్ది ఇంకొక అద్భుతం ఏంటి అంటే డిమాండ్ అండ్ సప్లై అంటే ఎంత ఎక్కువ అనేది బేబీ మిల్క్ తీసుకుంటుందో అంత ఎక్కువ ప్రొడక్షన్ అనేది మదర్కి వస్తుందన్నమాట సో అలా అందుకు ఇనీషియల్ స్టేజెస్లోనే మీ బేబీకి లాచింగ్ అనేది ప్రాపర్గా జరగాలి అది మీకు ఉన్న లాక్టేషన్ కన్సల్టెంట్ అన్నా లేకపోతే హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు మీకు సపోర్ట్ చేసే సిస్టర్ స్టాఫ్ నర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సపోర్ట్ అనేది తీసుకొని మీ బేబీ మీకు ప్రాపర్గా లాచ్ చేస్తుందా లేదా అనేది ఒకటి చూసుకోండి సో ఇనీషియల్గా డెలివరీ అయినప్పుడు ఎవ్రీ టూ అవర్స్కి బేబీకి ఫీడింగ్ అనేది ఇస్తుండాలి ఇలా బేబీకి ఫీడింగ్ అనేది ఇస్తుంటేనే వాళ్ళ డిమాండ్ అనేది పెరుగుతుంది అంటే వాళ్ళు కొంచెం ఎక్కువగా మిల్క్ తీసుకుంటున్నప్పుడు మీ సప్లై అనేది కూడా ఎక్కువగా ప్రొడక్షన్ అనేది అవుతుందన్నమాట ఎట్ ద సేమ్ టైం మదర్కి న్యూట్రిషన్ అనేది కూడా చాలా అవసరం అంటే ఒక హెల్తీ డైట్ అనేది తీసుకోవాలి హెల్తీ డైట్ అంటే ప్రోటీన్ డైట్ లాగా ఎగ్స్ ఎగ్ వైట్స్ దాల్ స్ప్రౌట్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలా అన్నీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి నార్మల్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అన్నా కానీ ప్రెగ్నెన్సీ అయినాక బేబీ వచ్చిన తర్వాత అయినా కానీ మీ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు మీరు తీసుకుంటున్న న్యూట్రిషన్ అనేది ఇద్దరికీ సరిపోవాలి మదర్కి బేబీకి సో ఆ న్యూట్రిషన్ అనేది మీరు ఎక్కువగా తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఫ్లూయిడ్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ లాక్టేషన్ అంటే మిల్క్ అనేది ఎలా వస్తుంది మీ బ్లడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యి మీ బ్లడ్ నుంచి ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది వాటర్ రూపంలో ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అది ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఆ మెమరీ గ్లాన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వేరియస్ మినరల్స్ అవన్నీ యాడ్ అయ్యి బేబీకి న్యూట్రిషన్ లాగా వెళ్తుంది అందుకు మదర్ తీసుకునే ఆహారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అండ్ మనము చూస్తున్నప్పుడు చాలామందికి డెలివరీస్ అయినప్పుడు యూజువల్గా అందరూ ఏం సజెస్ట్ చేస్తుంటారు ఇది తినొద్దు అది తినొద్దు పప్పు తింటే చీమ వస్తుంది ఆకుకూరలు తినొద్దు ఇలాంటివి బేబీకి పొట్టలో గ్యాస్ పట్టేస్తాయి ఇలాంటివన్నీ అందరిచ్చే సజెషన్స్ అన్నమాట ఇలా అన్నీ ఫాలో అవుతూ పోతే మీ బేబీకి ఫైనల్గా ఏమీ న్యూట్రిషన్ మిగలకుండా పోతుంది అందుకు యూజువల్గా మీకు హెల్త్కి ఇంపార్టెంట్ అనేది ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్ పప్పు తినాలి మొలకలు తినాలి నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు నాన్ వెజ్ కూడా తినొచ్చు ఆకుకూరలు ఇవన్నీ కన్సూమ్ చేస్తేనే బేబీకి కూడా యాడిక్వేట్ న్యూట్రిషన్ అనేది వెళ్తుంది ఏ పథ్యాలు అనేది చెయ్యొద్దు యూజువల్గా మీరు తగ్గించుకొని తినాల్సిందంటూ ఏంటి కారం అనేది కొంచెం తగ్గించుకొని తినాలి దీనివల్ల ఏమవుతుందంటే మీకు పొట్టలో అనేది మండడము ఇవన్నీ అవుతాయి కాబట్టి అండ్ యూజువల్ జనరల్ కల్చర్ ఏంటి అంటే డెలివరీ అయిన తర్వాత ఎల్లిపాయ కారము ఇలాంటివి తినడము దానివల్ల బేబీకి ఏ ఉపయోగం అనేది ఉండదు బేబీకి మిల్క్ రాదు ఫైనల్గా మిల్క్ అనేది తగ్గిపోతుంది సో అలాంటివి అనేది పాటించకుండా మీరు మంచి న్యూట్రిషన్ అనేది తీసుకోవాలి కంపల్సరిగా
పప్పు, మొలకలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, కీమా, మటను ఇలాంటివన్నీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. పాలు బాగా తాగండి, వాటర్ బాగా తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ తినండి. ఇలా మీ న్యూట్రిషన్ అనేది మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అది మీకు సరిగ్గా ఉంటేనే అండ్ మీ సప్లై కూడా మంచిగా వస్తుంది. బేబీకి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అట్లీస్ట్ 6 మంత్స్ అన్నా ఇవ్వాలి. 6 మంత్స్ వితౌట్ ఎనీ అడిషనల్, అప్పుడు 6 మంత్స్ వరకు వాటరు అనేది కూడా ఏమి పట్టే అవసరం లేదు. ఓన్లీ మదర్ మిల్క్ ఒక్కటే సరిపోతుంది. 6 మంత్స్ తర్వాత దాని కెపాసిటీ అనేది పెరుగుతుంది కాబట్టి అప్పుడు కొంచెం కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది యాడ్ చేస్తాము. అంటే వాళ్ళకి అలవాటు కావాలి అన్నట్టుగా. సో కంప్లీట్గా 1 ఇయర్ వరకు కూడా మదర్ అనేది మిల్క్ ఇవ్వగలిగితే బేబీలో ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి కూడా బాగుంటాయి. ఎప్పుడన్నా కానీ మీరు ఫామ్ చేసే బేస్ అనేది ఆ లైఫ్ అనేది ఒక ఫామ్ అవుతుంది అక్కడ. ఆ బేస్ అనేది, బేస్మెంట్ అనేది సరిగ్గా ఉంటేనే అది ఫ్యూచర్లో కూడా ఆ బేబీ మంచిగా ఉంటుంది అన్నమాట. సో మదర్ మిల్క్లో వచ్చే ఇమ్యూనిటీ అనేది చాలా అవసరము. ఆ ఇమ్యూనిటీయే బేసిక్ ఇమ్యూనిటీ బేబీకి దొరికేది. దానివల్లే దానికి వచ్చే ఇన్ఫెక్షన్స్, ఫీవర్ ఏదన్నా కానీ అది తట్టుకోగలిగే శక్తి అనేది ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైనా కానీ ఏ విధమైన ట్రీట్మెంట్ ద్వారా మీకు ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయినా కానీ ఆఫ్టర్ డెలివరీ ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ ఇస్ సేమ్, అందరికీ సేమ్ విధంగానే ఉంటుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. హాయ్, దిస్ ఇస్ తమన్. హాయ్, దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్, ఐ యామ్ కశిష్ బోరా. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్, దిస్ ఇస్ ఆదిత్య. హాయ్, దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.